नमस्ते वेलकम टू नॉन स्टॉप न्यूज रोजंता बिजीगा उन्नारा न्यूज अपडेट्स मिस अय्यारा डोंट वरी ब्रेक्स लेकुंडा बोर कोट्टकुंडा नॉन स्टॉप न्यूज प्रतिरोज रात्रि 9 गंटलकु नेनु हिमबिंदु వివరాలకు వెళ్దాం. భారతదేశం పేరు అధికారికంగా భారత్ అని మార్చేందుకు కేంద్రం సిద్ధమైనట్టుగా వార్తలు జోరందుకున్నాయి. పార్లమెంట్ స్పెషల్ సెషన్ లో ఈ మేరకు ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఇండియా భారత్ రెండు చెల్లుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఇండియా అని పేర్కొన్న అన్ని చోట్ల భారత్ అని మాత్రమే ఉపయోగించనున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 సదస్సు ఆహ్వాన పత్రికల్లో ఇండియా స్థానంలో భారత్ అని పేర్కొంది. G20 డిన్నర్ ఇన్విటేషన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించింది రాష్ట్రపతి భవన్. चंद्रबाबु आईटी स्कैम पै एपी सीआईडी रंगंलोकि दिगनुंदी. आईटी स्कैम स्किल डेवलपमेंट स्कैम मूलालु ఒకే చోట ఉన్నాయన్న దానిపై విచారణ జరపనుంది ఏపీసీఐడి. రెండు స్కాములలో ఒకే వ్యక్తులు ఉండడంపై విచారణకు సిద్ధమైంది. మనోజ్ వాసుదేవ్ పార్థసాని యోగేష్ గుప్తాకు ఏపీసీఐడి నోటీసులు ఇచ్చింది. వీరిద్దరిని విచారించనుంది. ఇక టిట్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే అభియోగాలున్నాయి. 4 ఏళ్లుగా ఈ వ్యవహారంపై ఐటీ శాఖ విచారణ జరుపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలున్నాయి. రెండింటిలో భారీగా డబ్బులు చేతులు మారాయని చంద్రబాబు పిఏపై అభియోగాలున్నాయి. అయితే రెండు స్కాముల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికే అంటున్నాయి దర్యాప్తు సంస్థలు. దీంతో స్కాముల్లో ఉన్న వారి మధ్య సంబంధాలపై ఏపీసీఐడి దృష్టి పెట్టింది. దుబాయ్లోనూ చంద్రబాబు డబ్బు అందుకున్నట్టుగా అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంపై కూడా సిఐడి దృష్టి పెట్టనుంది. త్వరలో విచారణ బృందం దుబాయ్ వెళ్లి ఎంక్వైరీ చేయనుంది. చంద్రబాబు లోకేష్ పై సీబీఐ విచారణ జరపాలన్నారు మంత్రి రోజా. కరప్షన్ కింగ్ అంటే చంద్రబాబు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. బోగస్ కంపెనీలు పెట్టి బిల్లులతో డబ్బు దోచుకున్నారని విమర్శించారు. పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో 2,000 కోట్లు దొరికినట్టు 3 ఏళ్ల క్రితం అధికారులు గుర్తించారన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో కరప్షన్ కింగ్ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. ఆ విధంగా అమరావతి 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 అంటుంటే అందరూ అనుకున్నారు రాజధాని మీద ప్రేమ అని. కానీ తన బినామీ రాజధానిగా ఉన్న అమరావతిలో బోగస్ కంపెనీలు పెట్టి బోగస్ బిల్లులు పెట్టి ఏ విధంగా దోచుకున్నాడో కళ్ళారా మనం చూసాం. ఐటీ వాళ్ళు ఇచ్చిన నోటీసులే దానికి నిదర్శనం. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఆయన ఉత్తపుత్రుడు లోకేష్ గారు కానీ దత్తపుత్రుడు ప్యాకేజీలు తీసుకునే పవన్ కళ్యాణ్ గాని ఎందుకు నోటికి హెరిటేజ్ ప్లాస్టర్స్ వేసుకున్నారు? ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? పచ్చ ఛానళ్ళలో ఎందుకు దీని మీద డిస్కషన్ జరగలేదని నేను అడుగుతున్నా. గోవింద అని కోటిసార్లు రాస్తే వీఐపీ దర్శనం కల్పిస్తామని టీటీడీ బోర్డు కీలక ప్రకటన చేసింది. యువతలో సనాతన ధర్మాన్ని పెంపొందించాలని టీటీడీ చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు భూమన. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. సనాతన ధర్మం వ్యాప్తికి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు భూమన చెప్పారు. యువత నేటితరం చిన్నారుల్లో భక్తిభావన పెంపొందించే లక్ష్యంతో గోవిందకోటి రాసేలా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. 25 ఏళ్లలోపు గోవిందకోటి రాసిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. ఇక 10,11,116 సార్లు గోవిందనామాలు ప్రార్థన వారికి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. 25 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకి యువతకి ఎవరైతే గోవింద కోటిని గోవింద గోవిందానని కోటి మార్లు రాసినటువంటి 25 సంవత్సరాల యువతి యువకులకు రాసినటువంటి వారితో పాటు వారి కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించటం జరిగింది. ఎల్కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థులకు శ్రీవారి పుస్తక ప్రసాదంగా కోటి భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ఇక అధిక మాసం నేపథ్యంలో ఏడాది శ్రీవారికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 18 సెప్టెంబర్ స్వామివారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్. భగవద్గీత సారాంశాన్ని వెంకటేశ్వర స్వామి పుస్తక ప్రసాదంగా కోటి పుస్తకాల పంపిణీ చేయాలా అనని నిర్ణయించటం జరిగింది. మరోవైపు సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు.
ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు సమాజంలో అలజడి సృష్టించడానికి తప్ప దేనికి పనికిరావన్నారు. ఇది విమర్శలకు కూడా మంచిది కాదని కరుణాకర్రెడ్డి హెచ్చరించారు. సనాతన ధర్మం అంటే మతం కాదు, సనాతన ధర్మం అంటే ఒక జీవన యానం. ఈ రకమైనటువంటి విమర్శలు సమాజంలో అలజడిని సృష్టించడానికి పనికొస్తాయే తప్ప విమర్శించినటువంటి వాళ్లకు కూడా ఏమాత్రము కూడా ప్రయోజనకరంగా ఉండవు. ఇక టీటీడీలో 413 కొత్త పోస్టుల నియామకాల అనుమతి కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏపీలో 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. విశాఖ సిపిగా డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా విశ్వజిత్ ను బదిలీ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ గా త్రివిక్రమ్ వర్మ నియమితులయ్యారు. నాన్ స్టాప్ గా కురుస్తున్న కుండపోత వర్షానికి మరోసారి హైదరాబాద్ అతలాకుతలమైంది. వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ మైసమ్మగూడలో ఒక కాలనీ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. దాదాపు 15 అపార్ట్మెంట్లు, హాస్టల్ భవనాలు నీట మునిగిపోయాయి. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో గుండ్లపోచంపల్లి పరిధి, మైసమ్మగూడలో పలు కాలనీలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లపై వర్షం నీరు ఏరులై పారుతోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఉంటున్నా సుమారు 30 అపార్ట్మెంట్లలో వరద నీరు చేరింది. ఒకటో అంతస్తు వరకు వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు హాస్టల్ నుండి ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మైసమ్మగూడలోని అపార్ట్మెంట్ వాసులు, విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం హాస్టల్లో ఉన్న విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2 జేసీబీలను రప్పించి అపార్ట్మెంట్లలో ఉంటున్న విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. మేడ్చల్లోని మైసమ్మగూడ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు చాలా మంది ఈ ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో నివసిస్తున్నారు. చెరువులు, నాలాలు కబ్జాకు గురి కావడంతో మైసమ్మగూడలోని ఈ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వరద నీరు సాఫీగా పోయే దారి లేక కాలనీలకు కాలనీలే నీట మునుగుతున్నాయి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నగరం, శివారుల్లోని పలు కాలనీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు వదిలి దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగానే ఖాళీ చేయాలని కోరుతున్నారు అధికారులు. కుగట్పల్లి సమీపంలోని ఆల్విన్ కాలనీ వాసులను తెల్లటి నురగ భయపెడుతోంది. వరద నీటిలో కెమికల్ వాటర్ మిక్స్ కావడంతో ఆ ప్రాంతమంతా నురగ కమ్మేసింది. ఆల్విన్ కాలనీలోని ధరణినగర్, షిరిడీనగర్, తులసినగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నురగ వస్తోంది. దీంతో జనం భయపడిపోతున్నారు. వరద కాలనీలను ముంచెత్తగా ఈ వరద నీటిపై 5-6 అడుగుల మేర నురగ వ్యాపించింది. దీంతో కాలనీలో రోడ్లు కూడా మూసుకుపోయాయి. తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య పరేడ్ గ్రౌండ్ పంచాయతీ మొదలైంది. పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 17 ఈ వేడుకలు జరిపేందుకు ప్లాన్ చేసింది. అయితే సిడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిపై 2 పార్టీల మధ్య పంచాయతీ జరుగుతోంది. మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గంగుల కుటుంబానికి చెందిన శ్వేత గ్రానైట్స్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా తేలింది. శ్వేత ఏజెన్సీస్ 4.8 కోట్ల అవినీతికి పాల్పడినట్టుగా నిర్ధారించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను 50 కోట్ల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నట్టుగా తేల్చారు. హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టు ఈడీ ఆధారాలతో సహా వెల్లడించింది. గతేడాది నవంబర్లో శ్వేత ఏజెన్సీస్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ని అక్రమంగా తరలించినట్టుగా గుర్తించింది. జనరల్గా ఈడీ నోటీసులు అనేది రొటీన్ లో భాగమే. ఒకసారి ఎవరైనా కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా వారికి కావాల్సిన డాక్యుమెంట్ కోసం డెఫినెట్గా వాళ్ళు ఈడీ కానీ సిబిఐ కానీ ఎవరైనా కానీ దాని మీద మాకు కావాల్సిన డీటెయిల్స్ కావాలని చెప్పి డెఫినెట్గా పంపిస్తే నోటీసు రొటీన్. ఇప్పుడు కాదు, మాకు నోటీస్ వస్తూ ఉంటాయి. మేము ఎప్పుడు సహకరించినా, ఎప్పుడు ఏ నోటీస్ ఇచ్చినా ఆ నోటీస్కి డెఫినెట్గా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నాం. ఇంకా వారు ఏ డాక్యుమెంట్ అడిగినా వీళ్ళు రెడీ టు సబ్మిట్.
గద్వాల ఎమ్మెల్యేగా తన ప్రమాణ స్వీకారానికి వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని డికే అరుణ అసెంబ్లీ స్పీకర్ ని కోరారు. గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన కాపీని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో సెక్రటరీకి అందజేశారు. తనను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని డికే అరుణ గుర్తు చేశారు. స్పీకర్ సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారామె. హైకోర్టు తీర్పును కృష్ణమోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారని, హైకోర్టుని గౌరవించకుండా సుప్రీంకోర్టుకు వెళ్లారని అన్నారు. యొక్క తీర్పును వెంబడే గౌరవించాలని కూడా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారికి, అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ గారికి కూడా నేను గత వారం వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని వెంబడే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి నిన్న వచ్చినటువంటి నోటిఫికేషన్ను తెలంగాణ గజెట్ నోటిఫికేషన్లో మరి నన్ను ఎమ్మెల్యేగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలంటూ ఏదైతే నిన్న ఎలక్షన్ కమిషన్ ఇండియా మరి గజెట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తూ దేశం పేరు మార్పు వార్తల మధ్య అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. రిపబ్లిక్ ఆఫ్ భారత్ అంటూ ట్వీట్ చేశారు హిమంత. అమృతకాలం దిశగా దేశం ధైర్యంగా ముందడుగు వేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఆయన ఈ ట్వీట్లో. విపక్ష కూటమి ఇండియా పేరు పెట్టుకుందని, కేంద్రం దేశం పేరే మార్చేస్తోందని విమర్శించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. విపక్షాలు తమ కూటమి పేరును భారత్ అని మారిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఓట్ల కోసం బీజేపీ దేశం పేరుతో ఆటలాడుతోందని ఆక్షేపించారు కేజ్రీవాల్. तो अगर किसी पार्टियों का अलायंस इंडिया बन जाता है तो वो देश का नाम बदल देंगे. देश तो 140 करोड़ लोगों का है, किसी एक पार्टी का देश थोड़ी है. कल मान लीजिए इस इंडिया अलायंस ने अपना नाम बदल के भारत रख लिया तो फिर भारत भी बदल देंगे. फिर क्या भारत का नाम बीजेपी रखेंगे या भारत का नाम फिर क्या रखेंगे? मान लो इंडिया अलायंस ने कल एक मीटिंग करके अपना नाम इंडिया से बदल के भारत रख लिया तो क्या ये फिर भारत का नाम भारत बदल देंगे? మన దేశం పేరును అధికారికంగా భారత్గా మార్చాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా వినిపిస్తోంది. మన దేశాన్ని ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని ఇటీవల వ్యాఖ్యానించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మనది హిందూ దేశమని, ప్రాచీన కాలం నుంచి మన దేశం పేరు భారత్ అని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఇండియా అనే పదానికి బదులుగా భారత్ అనే ఉపయోగించాలన్నారు మోహన్ భగవత్. और भारत शब्द का उपयोग करना प्रारंभ है. कभी कभी अंग्रेजी जानने वालों के सामने हमको बोलना पड़ता है तो भाषा के प्रवाह में ही इंडिया आ जाता है क्योंकि उनको समझना चाहिए, कोई जरूरत नहीं है. जो विशेष नाम होते हैं उसका भाषांतर नहीं किया जाता, दुनिया में कहीं नहीं करते. ऐसे हमारा भारत देश है, सदियों से उसका नाम है. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ 262 మంది మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దేశంలో అత్యధిక శాతం జనాభా మనోభావాలకు వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారన్నారు. కనీసం క్షమాపణ చెప్పేందుకు కూడా ఒప్పుకోలేదని ఆరోపించారు. దేశ లౌకిక స్వభావాన్ని కాపాడేలా ఉదయనిధి స్టాలిన్పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. అతి తీవ్రమైన అంశాల్లో చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తే అది కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని లేఖలో పేర్కొన్నారు 262 మంది ప్రముఖులు. ఉదయనిధి స్టాలిన్ పై 10 కోట్ల రివార్డు ప్రకటించిన అయోధ్యలోని తపస్వి చావిని ఆలయ ప్రధాన అర్చకులు పరమహంస ఆచార్య మరో సంచలన ప్రకటన చేశారు. ఉదయనిధి తల నరికి తెచ్చిన వారికి 10 కోట్లు కాదు, అంతకంటే ఎక్కువే ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ఎవరూ సాహసించకపోతే తానే ఉదయనిధి గొంతుకు వస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఉదయనిధి ఫోటో తల నరికి సింబాలిక్ గా వార్నింగ్ ఇచ్చారు పరమహంస ఆచార్య. सनातन धर्म जो है, अगर 1 लाख वर्ष पहले चले जाइए तो कोई धर्म ही नहीं था, केवल सनातन धर्म ही था. बाकी सारे धर्म जो है तो 2-2.5 हजार वर्ष के अंदर बने हुए हैं. सनातन धर्म का न कोई आदि है न कोई अंत है. सनातन धर्म न कभी मिटा है न कोई मिटा सकता है. सनातन धर्म को जो मिटाने की बात करेगा उसको जरूर मिटा दिया जाएगा. जिस तरह से यह बयान आया है इसको क्षमा नहीं किया जाएगा. ఉదయనిధి అగర్ క్షమా నహీ మాగే తో ఉన్కా గర్దన్ జరూర్ కటేగా.
జమ్మూ కశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసింది సుప్రీంకోర్టు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వరుసగా 16 రోజుల పాటు వాదనలు వింది సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ నుంచి ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంట్ అధికారాల వరకు అన్ని అంశాలపై సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఇస్రో సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 లాంగ్ రేంజ్ పాయింట్ దిశగా తన ప్రయాణం కొనసాగిస్తోంది. శాటిలైట్ కక్ష్య పెంపు ప్రక్రియను మరోసారి విజయవంతంగా నిర్వహించారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం 282x40,225 కిలోమీటర్ల కక్ష్యలోకి ఉపగ్రహం ప్రవేశించిందని ఇస్రో తెలిపింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నుంచి ఈ మెనూవర్ చేపట్టినట్టుగా ట్వీట్ చేసింది. ఆదివారం తొలి కక్ష్య పెంపు ప్రక్రియ నిర్వహించారు ఇస్రో సైంటిస్టులు. ఈ నెల 10న మరోసారి ఆదిత్య ఎల్1 ఉపగ్రహ కక్ష్యను పెంచనున్నారు. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కేరళలోని పుతుపల్లి, ఉత్తరప్రదేశ్లోని ఘోసి, ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్, పశ్చిమ బెంగాల్లోని ధూప్గిరి, జార్ఖండ్లోని డుమ్రి, త్రిపురలోని బోక్సానగర్, మదన్పూర్ నియోజకవర్గాల్లో బై పోల్స్ నిర్వహించింది ఈసీ. కేరళ మాజీ సీఎం ఉమన్ చాందీ మరణంతో పుతుపల్లి సీట్ ఖాళీ అయింది. ఇక్కడ చాందీ తనయుడు ఉమన్ని పోటీకి దించింది కాంగ్రెస్ కూటమి. ఈ నెల 8న బై పోల్ కౌంటింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికలను బీజేపీ ఇండియా కూటమి మధ్య తొలి పోరుగా అభివర్ణిస్తున్నాయి రాజకీయ వర్గాలు. టెస్లా ఎక్స్ అధినేత బిలియనీర్ ఇలాన్ మస్క్ ని చంపేస్తారేమోనంటూ స్వయంగా ఆయన తండ్రి ఎరాల్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వ నిర్ణయాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నారంటూ ది న్యూయార్కర్ ప్రచురించిన ఓ కథనాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ది న్యూయార్కర్ ఇలాన్ మస్క్ షాడో రూల్ పేరిట ఒక కథనం ప్రచురించింది. అంతరిక్షం, యుక్రెయిన్, సామాజిక మాధ్యమాలు, విద్యుత్ వాహనాలు వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై మస్క్ పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నారని పేర్కొంది. యుక్రెయిన్ యుద్ధంలో మస్క్ స్టార్ లింక్ ఉపగ్రహ సేవలు ఎంత కీలకంగా వ్యవహరించాయో కూడా పత్రిక ఉటంకించింది. హైదరాబాద్లో 156% సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు పెరిగాయని తెలిపింది కార్స్ 24 సంస్థ. అత్యధికంగా మారుతి కార్లు, అది కూడా హ్యాచ్ బ్యాక్ కార్లు కొనుగోలు చేయడానికి హైదరాబాదీలు ఇష్టపడుతున్నారని ఆ సంస్థ కోఫౌండర్ గజేంద్ర తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్లో 4 అవుట్లెట్స్ ని ఏర్పాటు చేసిన ఈ సంస్థ త్వరలో విజయవాడ, గుంటూరులో సైతం అవుట్లెట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. కొత్త కార్ల కంటే పాత కార్ల అమ్మకాలు దాదాపు రెట్టింపయ్యాయని, ఏడాదికి 3.8 మిలియన్ల కొత్త కార్ల అమ్మకాలు జరిగితే 5 మిలియన్ల పాత కార్ల విక్రయాలు ప్రతి ఏడాది జరుగుతున్నాయని ఆయన అన్నారు. మార్కెట్ అప్డేట్స్ లోకి వెళ్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడింది, 65,780 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు లాభపడింది, 19,574 పాయింట్ల వద్ద ముగిసింది. బంగారం ధర చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 55,150 రూపాయలు, 24 క్యారెట్ల ధర 60,160 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 55,450 రూపాయలుంటే 24 క్యారెట్ల ధర 60,490 రూపాయలు. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 55,150 రూపాయలుంటే 24 క్యారెట్ల ధర 60,160 రూపాయలు. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 55,150 రూపాయలుంటే 24 క్యారెట్ల ధర 60,160 రూపాయలు. కిలో వెండి ధర 79,000 రూపాయలు. ఇవి వాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.